దాన్ని ఎంఎస్ఎల్ కూడా అంటాం. ఆ తర్వాత ఎంఎస్ఎల్ టెక్నాలజీస్ అంటే ముఖ్యమైన ఉద్దేశాలు మూడు ఉద్దేశాలతో స్థాపించబడింది. అందులో మొదటిది పేరు కస్తూరి. నేను ఇక్కడ విఎల్ఎస్ఏ డిపార్ట్మెంట్లో విఎల్ఎస్ఏ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఇక్కడ మా దగ్గర ఇక్కడ బీటెక్ ఎంటెక్ డిప్లొమా లెవెల్స్లో డిఫరెంట్ చిప్ డిజైనింగ్ కోర్సెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మా దగ్గర డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, క్యాడెన్స్ టూల్స్, సినాప్సిస్, మెంటర్ గ్రాఫిక్స్, మ్యాట్ల్యాబ్, వీటన్నిటి మీద వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఈ ట్రైనింగ్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ ఉంటుంది. అంటే ప్రతి వెడ్నెస్డే, ప్రతి ఫస్ట్ వెడ్నెస్డే అండ్ థర్డ్ వెడ్నెస్డే మేము ఇక్కడ స్టూడెంట్స్ని కోర్సెస్లోకి జాయిన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఆ ఫీజెస్ ఎలిజిబిలిటీ వచ్చి బీటెక్ డిప్లొమా అండ్ ఎంటెక్ పర్సూయింగ్ వాళ్ళకి ఉంటుంది. ఎంటెక్ అయిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడానికి, అది కూడా చిప్ డిజైన్ మీద గెయిన్ చేసుకోవడానికి మేము ఇక్కడ డిఫరెంట్ కోర్సెస్ ట్రైన్ చేస్తూ ఉంటాం. ఇక్కడికి వస్తే ఈ కోర్సెస్ అనేది ఫస్ట్ ప్రోగ్రామింగ్ పార్ట్ నుంచి నేర్పించి వాళ్ళకి ఆ డిజైనింగ్ అనేది కరెక్ట్గా ఫంక్షనాలిటీ అవుతుందా లేదా అనేది చెక్ చేయించి దాని తర్వాత మేము వాటిని అవుట్పుట్స్ అనేది ఇలా చెక్ చేస్తామన్నమాట. దీన్ని లేఅవుట్ అంటారు. ఈ లేఅవుట్ ఏంటి అని అంటే ఒక ఐసి లాస్ట్ ప్రోడక్ట్ డిజైన్ చేయాలంటే ఇది మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి పంపిస్తే వాళ్ళు దాన్ని తీసుకొని వాళ్ళు ఐసీ డిజైన్ అనేది చేస్తూ ఉంటారు. ఇలా వస్తే ఇది ఆర్టీఎల్ స్కిమాటిక్. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఒక లాజిక్ సర్క్యూట్స్ అని వస్తుంది. ఈ లాజిక్ సర్క్యూట్స్తో మనం ఏంటంటే ఫిజికల్ డిజైన్ ఆఫ్ ది ఐసీ అనేది అలా పర్ఫామ్ చేస్తామన్నమాట. సో దట్ ఇది తీసుకొని వెళ్ళి మనం ఫ్యాబ్రికేషన్కి ప్రాసెస్ చేస్తే దే డిజైన్ ది చిప్ డిజైన్.
ఇది వచ్చి స్కిమాటిక్ లెవెల్. ఇక్కడ ఏంటంటే ట్రాన్సిస్టర్స్తో డిజైన్ చేస్తాము, ఆ ట్రాన్సిస్టర్స్ని తీసుకొని వాటిని లేఅవుట్స్ కిందకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, దీన్ని మళ్ళీ మళ్ళీ ఫ్యాబ్రికేషన్కి పంపిస్తే దే డిజైన్ ది ఐసీ. ఇక్కడ ఇక్కడ కోర్సెస్ అనేది 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్, ఆ బేసిస్ మీద డిపెండ్స్ అపాన్. ఒక్కొక్క మాడ్యూల్ నేర్చుకోవడానికైనా ఉంది, ఓవరాల్ మాడ్యూల్స్ నేర్చుకోవడానికి 1.5 ఇయర్, అండ్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ఎంటెక్ అండ్ బీటెక్ ప్రాజెక్ట్స్కి 3 to 4 మంత్స్ కూడా మేము గైడ్ చేస్తాం. ఈ విఎల్ఎస్ఐ కోర్స్కి హైదరాబాద్లో క్వాల్కామ్, అనలాగ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మెంటర్ గ్రాఫిక్స్ ఇలాంటి కంపెనీస్లో ఆపర్చునిటీస్ వస్తాయి. మా దగ్గర సిఐటీడీలో వీ హ్యావ్ సపరేట్లీ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ వెరిన్ మేము స్టూడెంట్స్ రెజ్యూమ్స్ వాళ్ళకి పంపించి వాళ్ళకి రిక్రూట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అండ్ కంపెనీస్ కూడా ఇక్కడికి వస్తాయి స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి ఫర్ ఇంటర్న్షిప్కి అలా వచ్చి దాని తర్వాత వాళ్ళకి అక్కడ వాళ్ళ ట్రైనింగ్ బాగుంటే దే అడాప్ట్ ఫర్ ది ఫర్దర్ కంపెనీలోకి అడాప్ట్ చేసుకోవడానికి చూస్తుంటారు. నా పేరు వినీల, నేను ఎంటెక్ సిబిఐటీ నుంచి వచ్చాను, కంప్లీట్ చేశాను. సిబిఐటీలో నేను నార్మల్గా ఎంటెక్ విఎల్ఎస్ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కంప్లీట్ చేశాను. అండ్ నా ఎంటెక్ అయిపోయాక ఏం చేయాలి అనుకున్న టైంలో నాకు ఆన్లైన్లో నేను ఇది చూశాను, ఇది సిఐటీడీ గురించి చదివి చాలా కోర్సెస్ ఉంటాయని తెలుసుకుని ఇక్కడ కోర్స్లో జాయిన్ అవుదామని చెప్పి జాయిన్ అయ్యాను. నాకు రిజర్వేషన్ ఉంది కాబట్టి నాకు ఫీ కూడా తక్కువ అండ్ నాకు ఆపర్చునిటీ బాగుంది అని చెప్పి జాయిన్ అయ్యాను. అండ్ ఇండస్ట్రీ లెవెల్కి ట్రైనింగ్ బాగుంటుంది అని చెప్పి జాయిన్ అయ్యాను. అండ్ దీంట్లో నాకు నెక్స్ట్ ఇండస్ట్రీ లెవెల్కి ఉపయోగపడే కోర్సు నేను ఫిజికల్ డిజైన్, అడ్వాన్స్ డిజిటల్ డిజైన్ అనే కోర్సు జాయిన్ అయ్యాను. దాంట్లో నేను ఇప్పుడు చిప్ డిజైనింగ్ అనేది చేస్తున్నాను. సో ఈ చిప్ డిజైన్లో ఏంటంటే మాకు మనది ఏదైతే మనం ఇనిషియల్గా వెరిలాగ్ కోడింగ్ అని చేసి తర్వాత మనం ఒక కంపెనీకి ఏదైతే మన ఐసీ కావాలో ఆ ఐసీ అనేది డిజైన్ చేస్తున్నాము. సో దీంట్లో ఏంటంటే నాకు సబ్ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి, సబ్ మాడ్యూల్స్ అన్నీ ప్లేస్మెంట్ రౌటింగ్ అన్నీ చేసి ఆ రౌటింగ్ అనేది నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి నేను ఇది కంపెనీకి పంపించడానికి నాకు ఉపయోగపడుతుంది. మనకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేవి ఇక్కడ ఇండియాలో లేకపోయినా ఈ ఫైల్ అనేది దీంట్లో నుంచి వచ్చే ఒక జీడిఎస్ ఐఐ అనే ఫైల్ని కంపెనీకి పంపించడం ద్వారా వాళ్ళనేది చిప్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. సో ఇక్కడ కోర్సులో ఇది అడ్వాన్స్ డిజిటల్ డిజైన్ కోర్సులో ఇది నేర్పిస్తారు. ఇంకా వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి, పైథాన్ అని లేదంటే ఎంబెడెడ్ సిస్టమ్స్లో మీకు చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇంకా మెకాట్రానిక్స్ అవి కూడా వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి, వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. నాకు కూడా నెక్స్ట్ ఇంటర్న్షిప్కి కాల్ వచ్చింది, సో నెక్స్ట్ ఐ విల్ బి జాయినింగ్ ఇన్ ది బెంగళూరు కంపెనీస్. థ్యాంక్ యూ. నా పేరు పూజిత, నేను డిప్లొమా కంప్లీట్ చేశాను దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్లో. నేను చేసిన తర్వాత ఇంకా స్పెషలైజేషన్ ఏమన్నా చేయొచ్చేమో అని చూస్తే సిఐటీడీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని మా ఫ్రెండ్స్ కానీ మా కాలేజ్లో సర్స్ కానీ అందరూ చాలా చెప్పారు. సో దానివల్ల నేను ఇందులో జాయిన్ అయ్యాను. దీంట్లో నేను తీసుకున్న కోర్సు డిజిటల్ డిజైన్ ఇన్ విఎల్ఎస్ఐ. విఎల్ఎస్ఐలో మనకి ఏదైతే కావాలో అంటే స్పెషలైజేషన్ కోసం మనం చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో ఇంకా చాలా నేర్చుకున్నాను. దీంట్లో కోడింగ్ ఎలా చేయాలి, కోడింగ్ నుంచి మనకి అవుట్పుట్స్ ఎలా వస్తాయి, వేవ్ఫామ్స్ ఎలా వస్తాయి, దాని నుంచి స్కిమాటిక్ ఇంకా ఎన్సిఆర్సీ ఎలా చేయాలి అని నేర్చుకున్నాను. దీనివల్ల నాకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. Thank you.
ఇది సిఐటిడి అండి. సో ఇక్కడ మేము డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అని చెప్పిస్తుంటాము. బీటెక్ వాళ్ళు చేస్తుంటారు, ఎంటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అండ్ బీఎస్సీ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు అండ్ డిప్లొమా స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో మేము ఇక్కడ డిజైన్ చేసేది ఎంబెడెడ్ సిస్టమ్ కోర్సెస్ అనమాట. సో ఇన్ సిఐటిడి వీ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అనమాట. సో వీ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ, మెకట్రానిక్స్, పిఎల్సి, ఆటోమేషన్, సిఎన్సి, న్యూమాటిక్స్ చాలా ఉన్నాయి. సో అందరూ మేము ఎస్పెషల్లీ వీఆర్ ఫ్రమ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో ఎంబెడెడ్ సిస్టమ్స్లో షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి, వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి, అలాగే వొకేషనల్ లాగా 1 మంత్ కోర్సెస్, 2 మంత్స్ కోర్సెస్, 3 మంత్స్ కోర్సెస్, 6 మంత్స్ కోర్సెస్, 1 ఇయర్ కోర్సెస్ దాకా కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో అందులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కోర్స్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. లైక్ అందులో కొంతమంది బీటెక్ చదివి ఉంటారు, కొంతమంది విఎల్ఎస్సీ చదివి ఉంటారు, కొంతమంది ఎంటెక్ చదివి ఉంటారు. ఓకే, కొంతమంది డిగ్రీ చేసి అక్కడ వరకు స్టాప్ అయిపోయి 1 ఇయర్ ఏదైనా సర్టన్ జాబ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, అడిషనల్గా కోర్స్ నేర్చుకోవాలి, ఆ కోర్ ఫీల్డ్లో జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వచ్చు అనమాట. సో మేము డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ లైక్ ఎన్ఎస్కేఎఫ్ కోర్సు ఉంటాయి, షార్ట్ టర్మ్ కోర్సు లెక్క అర్డినో, రాజర్పై, పైథాన్, ఇమేజ్ ప్రాసెసింగ్ అలా కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో అందులో మేము న్యూగా మేము ఎన్ఎస్కేఎఫ్ కోర్స్ అనేది లాంచ్ చేసాము. సో ఎన్ఎస్కేఎఫ్ అంటే నేషనల్ వైడ్ సర్టిఫైడ్ కోర్స్ అనమాట. సో ఆల్ ఓవర్ ఇండియా సర్టిఫైడ్ కోర్స్ అనేది ఉంటుంది. సో ఆ కోర్స్ తీసుకుంటే కనుక 100% జాబ్ సెక్యూరిటీ అనేది ఇస్తున్నాము. అట్ ది సేమ్ టైం ఒకవేళ స్టూడెంట్స్ అనేవాళ్ళు అకాడమిక్ అంటే వాళ్ళ దగ్గర మనీ లేకపోతే వీ విల్ ప్రొవైడ్ ఏ బ్యాంక్ లోన్ అనేది ఇస్తుంది అనమాట. వీ విల్ ప్రొవైడ్ లోన్ ఫర్ దెమ్. అంటే మీకు మా ఎస్పెషల్లీ సిఐటిడిలోనే బ్యాంక్ ఉంది, ఎస్బీఐ బ్యాంక్. సో మేమే లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాము స్టూడెంట్స్కి. సో ఎనీవన్ కెన్ ఈజీలీ జాయిన్ అనమాట. ఓకే, సో అలా మీకు ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు. సో బీటెక్ ప్రాజెక్ట్స్ అనేవి చూపించాము. సో సమ్ బీటెక్ ప్రాజెక్ట్స్ అనేవి చూపిస్తారు, ఒకసారి చూడండి. ఓకే, సో అందరూ మా కొలీగ్ చెప్తారు, ఇచ్చండి ఎవరికి. ఇది వచ్చి హోమ్ ఆటోమేషన్. ఇది దిస్ ఇస్ ఆపరేటెడ్ యూజింగ్ వైఫై మాడ్యూల్, వైఫై మాడ్యూల్ లేకపోతే బ్లూటూత్ మాడ్యూల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఇది వచ్చి రెయిన్ సెన్సర్ అనమాట. దీంట్లో ఏంటంటే ఒకవేళ వర్షం పడితే ఇది బట్టలంతా ఇలా లోపల వెళ్ళిపోతుంది. అది కాదు, ఎండ ఉన్నప్పుడు బట్టలంతా బయటకు రావడం, ఇంకా డోర్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ క్లోజ్ అవ్వడం, కర్టన్ ఆటోమేటిక్గా ఓపెన్ క్లోజ్ అవ్వడం, లైటింగ్ సిస్టమ్స్ ఆటోమేటిక్ అవ్వడం, ఇది వచ్చి పార్కింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ పైకి కిందికి వెళ్ళడం, ఇదంతా లోకంలో ఏ మూలకు ఉండి కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. దిస్ ఇస్ అవర్ హోమ్ ఆటోమేషన్. నెక్స్ట్ వచ్చి ఇది మన సిఎన్సి టెక్నాలజీ. ఇది ఏంటంటే జస్ట్ ఒక పెన్ అనేది XYZ బెడ్ మీద పెట్టి డ్రాయింగ్స్ చేసామన్నమాట. దిస్ క్యాన్ బి యూస్డ్ ఫర్ మల్టిపుల్ ఆపరేషన్స్ లైక్ డ్రిల్లింగ్, మిల్లింగ్ ఇలాంటి విషయాలు దీంతో చేసుకోవచ్చు మనం. జస్ట్ ఏంటంటే ఇక్కడ పెన్ మార్చి ఏమైనా డ్రిల్ మెషిన్స్ కానీ అలాంటి విషయాలు పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ యువర్ సిఎన్సి టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి దిస్ ఈజ్ యువర్ పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్, దీస్ 2 ప్రాజెక్ట్స్. ఇదేంటంటే ఇది రౌండ్గా తిరుగుతూ ఉన్నప్పుడు ఎల్ఈడీస్ వెలిగి మరి కొన్ని డిస్ప్లేయింగ్ మెసేజెస్ అని చూపెడతారు అన్నమాట. ఇది ఒకసారి రన్నింగ్లో చూపెడతారు వీళ్ళు. ఇక్కడ కనబడుతున్నట్టు వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తుంటే ఈ ఎల్ఈడీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఆల్ఫాబెట్స్ కానీ మెసేజెస్ కానీ డిస్ప్లేలో పడుతుందన్నమాట. ఆఫ్ పొజిషన్లో ఏం డిఫరెన్సెస్ ఏం కాదు, ఆన్ చేస్తే మాత్రమే డిస్ప్లేస్ కనబడతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ యువర్ పర్సిస్టెన్స్ ఆఫ్ విజన్. నెక్స్ట్ వన్ వచ్చి ఎల్ఈడీ డిస్ప్లే క్యూబ్. ఎల్ఈడీ డిస్ప్లే క్యూబ్ వచ్చి దీంట్లో వచ్చి అరౌండ్ 500 ఎల్ఈడీస్ ఉన్నాయి, విచ్ ఇస్ ఆపరేటెడ్ యూజింగ్ మైక్రో కంట్రోలర్స్ అండ్ డిఫరెంట్ ఐసీస్ యాజ్ డ్రైవర్స్. ఇప్పుడు లైక్ దీంట్లో ఏంటంటే ఒక డిస్ప్లే సిస్టమ్ లాగా వాడుకోవచ్చు, డిఫరెంట్ డిజైన్స్ కానీ 3D మోడల్స్ కానీ దీంట్లో డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ యువర్ 888 ఎల్ఈడీ డిస్ప్లే క్యూబ్. నెక్స్ట్ వన్ వచ్చి స్మార్ట్ సిటీ IoT. ఇది IoT బేస్ స్మార్ట్ సిటీ అనమాట. ఇక్కడ సిటీ అని పేరు ఇచ్చాం కానీ ఇక్కడ మనకు వచ్చి ఊరు ఉంటుంది, ఇప్పుడు హైడల్ పవర్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, హైవేస్ ఉంటుంది, ఇదంతా ఆటోమేటిక్. లెట్స్ స్టార్ట్ విత్ ద హైవే. హైవేలో వచ్చి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ యువర్ రొటేటింగ్ బ్రిడ్జ్ అండ్ దిస్ ఈజ్ యువర్ ట్రైన్ ట్రాక్స్. ఇది ఒక హైవే. ఈ రొటేటింగ్ బ్రిడ్జ్ ఏంటంటే ఆటోమేటిక్గా ట్రైన్ రావడం డిటెక్ట్ చేసి బ్రిడ్జ్ అనేది ఇలా రొటేట్ అయ్యి
ట్రైన్ అనేది ట్రైన్ ట్రాక్స్ కనెక్ట్ అయ్యి ట్రైన్ దీనిలో నుంచి వెళ్తుంది అన్నమాట. ఇది ఒకటి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది మన రైల్ గేట్ అన్నమాట. ఇప్పుడు ట్రైన్ రాగానే సెన్సర్స్ ఆటోమేటిక్గా ట్రైన్ని డిటెక్ట్ చేసి రైల్ గేట్స్ అనేది ఓపెన్ క్లోజ్ అవ్వడం. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది టాల్ గేట్. ఇది కూడా ఒక ఆటోమేటిక్ టాల్ గేట్ సిస్టమ్. ఎక్కడ అంటే దిస్ వర్క్స్ విత్ యూజింగ్ RFID అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే వెహికల్లో ఆల్రెడీ ప్రీపెయిడ్ సిస్టమ్ లాగా జనాలు కార్డ్ కొనేసుకొని కార్లు వేసుకుంటారు. ఇది కార్ ఇప్పుడు టాల్ గేట్లో రాగానే టాల్ గేట్ అది మన RFID వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా బ్యాలెన్స్ కట్ అయ్యి ఇది టాల్ గేట్ ఓపెన్ అవ్వడం వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. దిస్ ఈజ్ యువర్ హైవే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బండి నడుస్తూ వస్తున్నప్పుడు ఈ స్ట్రీట్ లైట్స్ అనేది బండి ఎక్కడుందో ఆ పర్టికులర్ స్ట్రీట్ లైట్స్ దానికి ముందు వెనకాల ఉన్న రెండు స్ట్రీట్ లైట్స్ ఆన్ అవ్వడం, ఇంకా బండి వెళ్ళిపోగానే స్ట్రీట్ లైట్స్ మొత్తం ఆఫ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది వచ్చి నెక్స్ట్ వన్ వచ్చి ఇది ఇప్పుడు లైక్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎట్లా అంటే ఇక్కడ హిల్స్ పెడతామంటే హిల్స్ నుంచి ఇలా వాటర్ ఇలా ఫ్లో అయ్యి ఇలా వస్తుందన్నమాట. ఈ టర్బైన్స్ వచ్చి హైడ్రో ఎలక్ట్రిసిటీ టర్బైన్స్ అనమాట. ఇక్కడ వెళ్ళి హైడ్రో ఎలక్ట్రిసిటీ నుంచి పవర్ అంతా జనరేట్ అవ్వడం, ఇంకా అదే పవర్ మన స్మార్ట్ సిటీకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ వచ్చే వాటర్ని ఇది ఇలా ట్రావెల్ అవుతూ ఇక్కడ రావడం, ఇక్కడ మనం గేట్ ఫిక్స్ చేస్తాం. సో ఈ గేట్స్ కూడా ఎట్లా అంటే ఫార్మర్స్కి ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేసేటట్టు ఉంటుంది. సో దట్ ఫోన్లో అయినా గేట్ ఆపరేట్ చేయడం, ఇంకా వాటర్ అన్నీ ఆటోమేటిక్గా ట్రావెల్ అవ్వడం, ఇంకా సింక్ అవ్వడం ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటిక్ హియర్. సో దిస్ ఈజ్ యువర్ స్మార్ట్ సిటీ. ఇక్కడ మేము సిఐటీలో ఎంబెడెడ్ కోర్సెస్ ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ప్రస్తుతం డిప్లొమా ఇన్ టెక్నాలజీ చదువుతున్న స్టూడెంట్స్కి మేము కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాం. ఒకసారి చూద్దాం వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ జస్ట్ మెటీరియల్ మేనేజ్మెంట్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు ఎండ్ అవ్వడం, ఒక్కొక్క మెటీరియల్ని సపరేట్ చేయడం కానీ జరుగుతుంది అనమాట. ఇది వీళ్ళు చేసిన ప్రాజెక్ట్, 1 మంత్లో కంప్లీట్ చేశారు వీళ్ళు. ఇక్కడ వచ్చి మల్టిపుల్ మెకానిజమ్స్ చదువుతున్నారు, ప్లస్ వాళ్ళు సర్క్యూట్స్ చేస్తారు వాళ్ళు సొంతంగానే. ఇదంతా ఇక్కడ సిఐటీడీలోనే చేసాము. వాళ్ళన్నీ నేర్చుకుంటారనమాట ఇక్కడే. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చి ఎక్స్కేవేటర్. ఇది ఏంటంటే ఇది మొత్తం ఆటోమేటిక్ యూజింగ్ ఫోన్ ఆపరేట్ చేస్తారు అన్నమాట వీళ్ళు. సో ఇది వచ్చి హ్యాండ్ మొత్తం ఆపరేట్ చేసి హైడ్రాలిక్స్తో, కానీ కంట్రోలింగ్ మొత్తం వచ్చి ఇది సర్క్యూట్ బోర్డ్తో, విచ్ ఈస్ డన్ బై దెమ్ ఓన్లీ. అండ్ కమింగ్ టు ఆటోమేషన్ ఆఫ్ రెస్టారెంట్ మేనేజ్మెంట్. ఇక్కడ ఏంటంటే రెస్టారెంట్లో జనరల్గా వెయిటర్స్ ఉంటారు, అన్ని ప్లేట్స్ తీసుకోవడం కానీ ఆర్డర్స్ తీసుకోవడం కానీ. కానీ వీల్ చేసిన ప్రాజెక్ట్ ఎట్లా అంటే అక్కడ మొత్తం ఆటోమేషన్ ఉంటుంది. దీని మీద ప్లేట్ పెట్టడం కానీ, ఇది ఆటోమేటిక్గా టేబుల్ దగ్గర LED సర్వ్ చేయడం కానీ, ఆర్డర్స్ ఇవ్వడం కానీ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓన్లీ రెస్టారెంట్లో ఓనర్ ఒక్కరే ఉంటే చాలు. వీళ్ళు సొంతంగా ఇక్కడ సిఐటీలో డెవలప్ చేసిన యాప్ ఇది. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం కానీ, ఆర్డర్స్ ఇవ్వగానే ఓనర్ అది చూసి ఈ మెషిన్ మీద ప్లేట్ పెట్టి పంపడం ఉంటుంది అన్నమాట. ఇది వచ్చి జిగ్ బోరింగ్ మెషిన్. ఇది ఏంటంటే జనరల్గా డ్రిల్లింగ్ కోసం వాడతాం అనమాట, అక్యురేట్ డ్రిల్లింగ్ అనమాట. ఇక్కడ దీంట్లో వచ్చి ఏంటంటే లైక్ ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ అవైలబుల్ ఉన్న జిగ్ బోరింగ్ మెషిన్స్ ఆటోమేటిక్ కాదు, మాన్యువల్గా ఉన్నాయన్నమాట. కానీ వీల్ క్రియేట్ చేసిన మెషిన్ ఎట్లా ఉందంటే మొత్తం ఒకటేసారి వాల్యూస్ ఇచ్చేస్తే, కోఆర్డినేట్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా 10 కానీ 20 కోఆర్డినేట్స్ కానీ డ్రిల్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా వీళ్ళు సర్క్యూట్ బోర్డ్ సొంతంగా క్రియేట్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చి రోబోటిక్ ఆర్మ్. ఇది కూడా సర్క్యూట్ వీళ్ళు సొంతంగా క్రియేట్ చేశారు. ఇది ఆపరేట్ చేస్తే ఇది చెయ్యి మనకి ఏం కావాలో, ఏ ఆపరేషన్స్ కావాలన్నా చేయొచ్చు అనమాట. సో లైక్ వాటర్ ఇంకో గ్లాసులో ఇవ్వడం కానీ అలాంటి విషయాలు జరుగుతాయి ఇక్కడ. సో ఇది మొత్తం వాళ్ళు బ్లూటూత్తో ఆపరేట్ చేస్తారనమాట. సో దిస్ ఇస్ వాట్ వీ జనరలీ ప్రొవైడ్ ఇన్ సిఐటీడీ రైట్ నౌ. ఇది కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ ఏ ఆపరేట్ చేస్తున్నా బ్లూటూత్ మాడ్యూల్ వాడుకొని. ఇప్పుడు ఫోన్లో నేను ఒక్కొక్క కమాండ్స్ పంపుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క డిఫరెంట్ మూమెంట్స్ జరగడం కానీ ఇలా చూపిస్తుంది అనమాట దీంట్లో. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇంకొక ఆపరేషన్ చేస్తాను, ఒక్కొక్క ఫింగర్ ఇలా ఆపరేట్ చేయడం, ఇలాంటి విషయాలు చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు కార్తిక్. నేను డిప్లొమా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కాలేజ్లో చదివాను. అంటే మా కాలేజ్లో 3.5 ఇయర్స్ కోర్సు. యాక్చువల్లీ డిప్లొమా 3 ఇయర్స్ ఉంటుంది, 6 మంత్స్ అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ 6 మంత్స్ అనేది మా కాలేజ్ వాళ్ళు మా ఇక్కడ సనత్ సార్ అనేది మా కాలేజ్కి వచ్చి ఇంటిమేట్ చేశాడు, ఇక్కడ ఎంబెడెడ్ సిస్టమ్ కోర్సు VLSI కోర్స్ బాగుంటుందని 6 మంత్స్ ట్రైనింగ్లో. అందుకని మేము ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాము. ఇక్కడికి వచ్చాక మేము మైక్రో కంట్రోలర్, ఆర్డినో, రాస్బెర్రీ పై, ఇంకా VLSIలో మనం క్యాడెన్స్, సినాప్సిస్ ఇవన్నీ కోర్సెస్ గురించి నేర్చుకున్నాము. అక్కడికి వచ్చాక మేము
మెయిన్లీ ఇలాంటి బీటెక్ ప్రాజెక్ట్స్ కూడా చేసాము. డిప్లొమా లెవెల్లోనే బీటెక్ ప్రాజెక్ట్ చేయడం అనేది కొంచెం బెటర్ అనిపించింది. ఇక్కడ సిఐటిడిలో ఇది లో కాస్ట్ ఆటోమేషన్ డిపార్ట్మెంట్. లాంగ్ టర్మ్ కోర్సెస్, షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ మాది లాంగ్ టర్మ్ కోర్స్ వచ్చి ఎంటెక్ మెకాట్రానిక్స్ విత్ జేఎన్టీయూ కొలాబరేషన్ తోటి మేము 2 ఇయర్స్ ఎంటెక్ కోర్స్ కండక్ట్ చేస్తాము. ఇక్కడ ఎంటెక్ మెకాట్రానిక్స్ కోర్సు 2 సెమిస్టర్స్ థియరీ ఉంటుంది, లాస్ట్ 2 సెమిస్టర్స్ ఇండస్ట్రియల్ ప్రాజెక్టు. వేరియస్ ఇండస్ట్రీస్కి వెళ్ళి వాళ్ళు న్యూ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తారు. చేసిన తర్వాత వాళ్లకు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఎంటెక్ మెకాట్రానిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారు వాళ్ళకి. ఇందులో షార్ట్ టర్మ్ కోర్సెస్ మాకు ఎన్ఎస్కేఎఫ్ కోర్సు ఒకటి ఉంది, అది 6 మంత్స్ కోర్సు. అందులో మాకు మెకాట్రానిక్స్, ఈ మెకాట్రానిక్స్ చేయడం వలన 100% జాబ్ గ్యారంటీ ఉంటుంది. దానికి ఎలిజిబిలిటీ బీటెక్ పాస్ అయి ఉండాలి, మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఆర్ డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్. ఎవరైనా వీళ్ళు పాస్ అయ్యే వాళ్ళకే ఎలిజిబిలిటీ ఇస్తాం మేము. ఇక దీనికి జాబ్ గ్యారంటీ 100% ఉంటుంది. ఎనీ ఇండస్ట్రీ దే క్యాన్ గో, దే విల్ గెట్ ది జాబ్. ఎందుకంటే మేము వాడేవంతా లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ వాడేది. ఈ న్యూమాటిక్స్, అడ్వాన్స్డ్ న్యూమాటిక్స్ ఇవన్నీ వాడతాము, ఇండస్ట్రియల్ హైడ్రాలిక్స్ ఇవన్నీ. తర్వాత మా దగ్గర మైక్రో కంట్రోలర్స్ కూడా మేము యాడ్ చేస్తాం వీళ్ళకి లేటెస్ట్గా. రాస్బెర్రీ పై ఆడినోవా ఇవి కూడా మేము వాళ్ళకి కనెక్ట్ చేస్తున్నాము రీసెంట్గా. తర్వాత 1 మంత్ కోర్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. పిఎల్సి అండ్ మెకాట్రానిక్స్ 1 మంత్ కోర్స్ ఉంది. తర్వాత 6 మంత్స్ ఎంసీఎం కోర్సెస్ కూడా ఉన్నాయి మా దగ్గర. తర్వాత వాళ్ళకు అందులో సిఎన్సి ప్రోగ్రామింగు, ఆటో క్యాడ్ కూడా వాళ్ళకు మెకానికల్ ఇవి కూడా కొన్ని యాడ్ చేస్తాం దీనికి, బికాజ్ ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ది మెకాట్రానిక్స్. తర్వాత మేము ఇక్కడ స్టూడెంట్స్కి లిబర్టీ, వాళ్ళకి ఫుల్ స్వేచ్ఛ ఉంటుంది. వాళ్ళు దే క్యాన్ హ్యావ్ డైడాటిక్ టైప్లో వాళ్ళు కాంపోనెంట్స్ తీసుకోవాలి, ఇచ్చేయాలి. సపోజ్ ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ వాడకూడదో, కెమికల్ ఏరియాస్ వేరే హజార్డస్ ఏరియాలో ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ యూజ్ చేయకూడదో అక్కడ కౌంటింగ్ చేయాలి. కొన్ని అప్లికేషన్స్ ఎలా వాడతామంటే మీరు చూడండి, జస్ట్ ఐ విల్ గివ్ ఏ సిగ్నల్, ఇట్ విల్ ఆటోమేటిక్లీ ఇట్ విల్ స్టార్ట్ కౌంటింగ్. ఓకే, ఇది న్యూమాటిక్ కౌంటరు, ఇది హజార్డస్ ఏరియాస్లో మేము యూజ్ చేస్తాం. ఇది ఎక్కడైతే ఫైర్ ఉండకూడదు, ఎలక్ట్రిసిటీ ఉండకూడదు, అక్కడ దీని అప్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇవి ఫైర్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్లో మేము ఈ అప్లికేషన్స్ డెవలప్ చేస్తూ ఉంటాం. అక్కడ ఫస్ట్ టైం మేము న్యూమాటిక్ రోబోట్ తయారు చేసాం. ఇక్కడ ఇదే ల్యాబొరేటరీలో మేము శ్రీ కాళేశ్వర ఫైర్ వర్క్స్ వాళ్ళకి సప్లై చేసాం. నేను ఇక్కడ మెకాట్రానిక్స్ కోర్స్ చేస్తున్నాను, 6 మంత్స్ కోర్సు. ఈ కోర్స్ తర్వాత నాకు బాగా జాబ్స్ ఆపర్చునిటీస్ ఉంటాయని అనుకుంటున్నాను. తర్వాత ఎక్కువగా ఇండస్ట్రీస్లో ఆటోమేటిక్గా మనం మిషన్స్ ఆపరేట్ చేసేటప్పుడు, ప్రొడక్షన్లో, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీల్లో, వీటన్నిటిలో నాకు జాబ్స్ ఉంటాయని నేను ఈ కోర్స్ చేయడం వల్ల నాకు దాంట్లో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. అందులో ఆటోమేటిక్గా అన్నీ మనం చేయగలుగుతాము. ఈ కోర్స్ చేయడం వల్ల మనకి ఎక్కువ ఇండస్ట్రీస్లో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దిస్ ఈస్ పిఎల్సి, ప్రోగ్రామబుల్ లాజికల్ కంట్రోలర్స్. బేసికలీ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్కి, కంప్లీట్ ఆటోమేటిక్ ఇండస్ట్రియల్ ఆపరేషన్స్కి మనం పిఎల్సీని బేసిక్గా ఉపయోగిస్తారు. మన దగ్గర ఉన్నది సీమెన్స్ Step 7 సీమాటిక్ మేనేజర్ సాఫ్ట్వేర్స్, Siemens 300 అండ్ Siemens 400, Siemens 200 ఆల్సో వీ హ్యావ్. ఓకే, ఇన్ ది Siemens 300 వీఆర్ గోయింగ్ టు డెవలప్ సమ్ ప్రాజెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ ఇన్ ఆటోమేటిక్ కార్ పార్కింగ్. సో బేసికలీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. సో ఇఫ్ యూ క్లిక్ ఎనీ నెంబర్, డిపెండ్స్ అపాన్ యువర్ నెంబర్ ఇట్ విల్ గోయింగ్ టు బి సార్టింగ్ అండ్ ఇట్ విల్ గోయింగ్ టు బి కలెక్ట్ వాట్ ఈస్ ద ఏదైతే నెంబర్ దగ్గర మనకి కార్ కానీ లేదా బైక్ కానీ ఉంటుందో, సో అది పిక్ చేసి అట్ ద సేమ్ టైం కిందకి తీసుకొచ్చేసి ఒరిజినల్ పొజిషన్లో పెడితే అక్కడ నుంచి మళ్ళీ అట్ ద సేమ్ టైం ప్లేస్ చేయడం కూడా అలాగే. మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 నక్కితే బ్లాక్ నెంబర్ 2లోకి వెళ్ళి అక్కడ కార్ అనేది మనం పార్క్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి బేసిక్ మనం వాడేది పిఎల్సి 400 కానీ 300 కానీ 1200 ఆల్సో అప్డేటెడ్ వర్షన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కోర్సులు వచ్చేసి డిప్లొమా ఆటోమేషన్ స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చు, బీటెక్ చేసిన మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, సో ది స్ట్రీట్ డిపార్ట్మెంట్స్ జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఎంటెక్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కంప్లీట్ మెకాట్రానిక్స్ కోర్సు 2 ఇయర్స్ కోర్సు ఉంది. సో ఆ కోర్సులో ఎంటెక్ వాళ్ళు ఉన్నారు, పీజీ కోర్సెస్ ఉన్నాయి. సో అండ్ ఆటోమేషన్ అనేది ప్రజెంట్ జనరేషన్లో అప్డేటెడ్గా ఉంది, ఇది హెల్ప్ అవుతుంది. ఐ యామ్ ప్రిన్స్ అకా ఫ్రమ్ గానా, వెస్ట్ ఆఫ్రికా.
I am instrumentation engineer. I work with my country's power sector. My company brought me here to study programmable logic control for advanced automation. Yeah, at Citd. Yeah, so I'm quite pretty sure when I go back, with the knowledge that I've acquired here, I'm going to improve upon my work in my country. Yeah, with my few colleagues here, I mean, we've learned great things here in Citd. It's a good school. I mean, everybody should come here and acquire the knowledge in PLC and automation. With what I've completed here, I'm going to use it in my country, in the industry, and also since I'm a lecturer at Harare Polytechnic, I'm going to train my students and they are going to be good engineers and be applicable in the industry. I wish all people from Africa come here at CITD. It's a very good institution. Lecturers, they give the best knowledge and you can apply it in industry. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే శాంసంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఎంఎస్ఎంఈ ఇండియా వాళ్ళు ఎంఓయూ చేసి స్టార్ట్ చేసిన కోర్సు. ఇది 2014 నుంచి స్టార్ట్ అయింది. ఈ కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే శాంసంగ్ అథారిటీ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కదా, దాంట్లో ట్రైన్డ్ ఎంప్లాయీస్కి జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఆపర్చునిటీస్ని ఫిల్ చేసుకోవడానికి శాంసంగ్ వాళ్ళు గవర్నమెంట్ హెల్ప్ తీసుకోవడం జరిగింది. తద్వారా ఎవరైతే స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కానీ డిప్లొమా కానీ ఐటీఐ ఎలక్ట్రానిక్స్ కానీ చేసి ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవుతే శాంసంగ్ ఇండియా వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళకి నచ్చిన ప్లేసెస్లో శాంసంగ్ సర్వీస్ సెంటర్స్లో జాబ్ ఇవ్వబడుతుంది. సో ఇదొక యువతకి ఒక మంచి అవకాశము. శాంసంగ్ లాంటి ఒక వరల్డ్ క్లాస్ కంపెనీలో జాబ్ రావడానికి కనుక వీలైనంత వరకు ఈ శాంసంగ్ ఇండియా వాళ్ళు మన దేశంలో ఉన్న వాళ్ళని యంగ్ టాలెంట్ని యంగ్ స్కిల్స్ని ప్రోత్సహించడానికి ఇటువంటి ఒక కోర్సు చేసింది. ఈ కోర్సులో మనకి ముఖ్యంగా మూడు కేటగిరీలు ఉన్నాయండి. దాంట్లో ఒకటి వచ్చేసి రూమ్ ఎయిర్ కండిషనర్స్. ఇది ఏం కోర్స్ అంటే ఇవి ఎవరైతే ఐటీఐ కానీ డిప్లొమా కానీ మెకానికల్ కోర్స్ చేసి ఉన్నారో వాళ్ళు ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్సు వివరాలకు వస్తే ఇది 4 నెలల కోర్సు అండి. 4 నెలల కోర్సులో వాళ్ళకి ఫీజు వచ్చేసి 24,000 రూపాయలు అవుతుంది. ఎవరైతే ఈ కోర్సులో క్వాలిఫై అవుతారో వాళ్ళు ఈ ఎంఎస్ఎంఈ నుంచి వచ్చే సర్టిఫికేట్తోని వాళ్ళు సొంతంగా కూడా బిజినెస్ పెట్టుకోవచ్చు. లేదా శాంసంగ్లోనే వాళ్ళు జాబ్ రావాలి అని అనుకుంటే శాంసంగ్ వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో ఉత్తీర్ణత అవుతే సరిపోతుంది. అలాగే మరొక కోర్స్ అండి, దీంట్లో 3 నెలల కోర్సు. అది వచ్చేసి మన ఆడియో వీడియో కోర్స్ అవుతుంది. ఆడియో వీడియో కోర్స్ వచ్చేసరికి దాంట్లో 3 నెలల కోర్స్ అండి. అది చూస్తున్నారు కదండి, ఆ 3 నెలల కోర్సులు ఏంటంటే మనకి రకరకాల ఆడియో వీడియో టీవీ సెట్స్, ఎల్ఈడి ఎల్సీడి టీవీస్, ప్లాస్మా టీవీస్, అలాగే హోమ్ థియేటర్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. వీటికి కూడా కోర్స్ ఫీజు వచ్చేసి 3 నెలలకి 16,000 అవుతుంది. ఓకే, అలాగే మీరు చూస్తుంటే ముందు మరి ఒక కోర్సు ఉందండి, అది అందరికీ ద ఫేమస్ కోర్స్ మాకు ఇక్కడ ఏంటంటే హ్యాండ్ హెల్డ్ ఫోన్స్ అని అంటాము. దీంట్లో మనకి మార్కెట్లో ఆల్రెడీ వచ్చిన కంపెనీస్ నోకియా కానీ శాంసంగ్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళు టెక్నికల్గా నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కంప్లీట్గా అసలు ఫోన్ మొబైల్ ఫోన్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న వస్తువులు ఏంటి, వాటిని అవి పాడవుతే ఎలా వాటిని సరిచేయాలి, అవన్నీ మేము ఇక్కడ నేర్పిస్తాము. హార్డ్వేర్ పరంగా కానీ సాఫ్ట్వేర్ పరంగా కానీ రెండు నేర్పిస్తామండి. సో ఇక్కడ నుంచి ఉత్తీర్ణత అయిన తర్వాత మా స్టూడెంట్స్ ఎటువంటి మొబైల్ ఫోన్ అయినా రిపేర్ చేయడానికి వాళ్ళు 100% రెడీగా ఉంటారు. అండ్ ఈ కోర్సు వివరాలకు వస్తే ఇది 3 నెలల కోర్సు అండి. ఈ 3 నెలల కోర్సుకి వాళ్ళకి 16,000 చెల్లించవలసి ఉంటుంది. సో చూసారు కదండి, ఇక్కడ ఉత్తీర్ణత అయిన తర్వాత ఎంఎస్ఎంఈ ద్వారా మనకి సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి వాళ్ళు ఏ ప్రభుత్వ బ్యాంక్ నుంచి అయినా సరే తక్కువ ఇంట్రెస్ట్కి లోన్ తీసుకొని వాళ్ళు సొంతంగా వ్యాపారం అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదా ఒకవేళ వాళ్ళకి లోన్ తీసుకోవడానికి ఎటువంటి ఏమన్నా భయాందోళనలు కానీ ఏమన్నా ఉంటే వాళ్ళు శాంసంగ్లోనే జాబ్ చేసి
కొన్ని కొన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పొంది వాళ్ళకి సరిపడా నమ్మకం వచ్చిన తర్వాత ఇదే సర్టిఫికేట్ ఆధారం చేసుకొని వాళ్ళు సొంతంగా బిజినెస్ చేయొచ్చండి. అంటే ఈ యొక్క గవర్నమెంట్ మెయిన్ మోటో ఏంటంటే యాజ్ ఎ ఎంటర్ప్రీనర్షిప్ వీ ప్రమోట్ ది ఎంటర్ప్రీనర్షిప్స్. ఇప్పుడు రీసెంట్గా ఎలా అయితే మనకి గ్లోబల్ సమ్మిట్ అయిందో, ఎంటర్ప్రీనర్షిప్ సమ్మిట్ అయిందో, దాన్ని ఉద్దేశించి కూడా మనకి ఈ కోర్సెస్ చేయడం వల్ల ఎవరైతే కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి, ఈ సర్వీస్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఫీల్డ్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అండి. డిపార్ట్మెంట్లో వేరియస్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి మేము జనరల్గా టెక్నికల్ స్టూడెంట్స్కి, చదువుకుంటున్న స్టూడెంట్స్కి, వాటితో పాటు కోర్స్ అది చదువు అయిపోయిన తర్వాత వచ్చి మా దగ్గరికి కోర్సులు నేర్చుకునే వాళ్ళకి కూడా వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ జనరల్గా ఉపాధి కోసమే ఈ కోర్సెస్ని మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చి 1 వీక్ నుంచి 6 మంత్స్ వరకు ఉంటుంది మ్యాక్సిమం పీరియడ్. వీటిల్లో మేజర్గా చదువుకుంటున్న స్టూడెంట్స్ వస్తారు. అట్ ప్రజెంట్ వింటర్ వెకేషనల్ కోర్సెస్ అనేవి మేము ఆఫర్ చేస్తున్నాము. ఎవరైతే చదువుకుంటూ వెకేషన్ టైంలో ఉన్నారో, 3rd ఇయర్ కంప్లీటెడ్ 4th ఇయర్ పర్సూయింగ్ స్టూడెంట్స్కి మినీ ప్రాజెక్ట్స్, మేజర్ ప్రాజెక్ట్స్ కోసం కోర్సెస్ కొన్ని ఆఫర్ చేస్తున్నాము. వాటితో పాటు బీటెక్ కంప్లీట్ అయిపోయి, డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి వస్తూ ఉంటారు.
వాళ్ళ కోసం 1 మంత్ డ్యూరేషన్ నుంచి 6 మంత్స్ డ్యూరేషన్ వరకు కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్లో క్యాడ్, సిఏఈ అండ్ క్యామ్ 3 కేటగిరీస్ ఉంటాయి. ఈ కేటగిరీస్లో క్యాడ్ అనేది బేసికల్గా ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ప్రోటోటైప్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. ప్రోడక్ట్ డెవలప్మెంట్తో పాటు వాటిని టెస్ట్ చేసుకోవడానికి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ లైక్ యాన్సిస్, హైపర్మెష్ అనే సాఫ్ట్వేర్స్ మా దగ్గర ఉన్నాయి, హై ఎండ్ సాఫ్ట్వేర్స్. వాటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్కి ప్రోగ్రామ్ ఎలా జనరేట్ చేయాలి, మెషిన్ ఆపరేట్ చేసే ముందు అవన్నీ మేము నేర్పిస్తూ ఉంటాం. ఐటీఐ బేస్ చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ ఉండాలి, వాటితో పాటు బీటెక్ మెకానికల్ అండ్ ఎంటెక్ మెకానికల్ ఫీల్డ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈ కోర్సెస్లో వచ్చి జాయిన్ అవ్వచ్చు. వీటితో పాటు ఈ మేము రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్తో కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసాము. ఆ ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ చేసింది. వాటిని ఎన్ఎస్క్యూఎఫ్ కంప్లైన్స్ కోర్సెస్ అంటాము. ఎన్ఎస్క్యూఎఫ్ అంటే నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్స్ ఫ్రేమ్వర్క్ అంటారు. ఇది జనరల్గా ఈ కోర్సెస్ అనేవి అవుట్కమ్ బేస్డ్ కోర్సెస్. ఈ కోర్సెస్కి కొన్ని లెవెల్స్ ఉంటాయి. గవర్నమెంట్లో కూడా ఈ కోర్సెస్కి రికగ్నైజేషన్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. ఈ కోర్సెస్ బేసికల్గా ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో, బీటెక్ కంప్లీట్ చేశారో వాళ్ళకి మేము ఈ కోర్సెస్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ కోర్సెస్ మేము ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్స్ కూడా మేము ఇస్తున్నాము. మా దగ్గర ప్లేస్మెంట్ సెల్ ఉంది. త్రూ ప్లేస్మెంట్ సెల్ మేము అందరికీ చదువు, మా దగ్గర ఎవరైతే ట్రైన్ అవుతున్నారో ఆ ట్రైన్ అయ్యే ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఇస్తున్నాము. దాని ద్వారా చాలామంది స్టూడెంట్స్కి ఉపాధి కూడా తొందరగా కోర్స్ అయిపోయేలోపు వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ కోర్సెస్కి మేము ప్రతి ఎవరైతే చదువుకుంటూ మా దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నారో, మినీ ప్రాజెక్ట్ కానీ మేజర్ ప్రాజెక్ట్ కానీ, చదువుకుంటున్న సమయంలోనే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం వింటర్ వెకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. ఈ వింటర్ వెకేషనల్ కోర్సెస్ ప్రతి బుధవారం మేము స్టార్ట్ చేస్తాము. మీరు డైరెక్ట్గా వచ్చి మా దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చు. దానికోసం క్వాలిఫికేషన్ ప్రూఫ్ ఒకటి తీసుకొని రావాలి. వాటితో పాటు ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ ఒకటి తీసుకొస్తే మా దగ్గర డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకోవచ్చు. మీరు బీటెక్ కంప్లీట్ అయిపోయి డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని జాబ్ పర్పస్ కోసం మా దగ్గర వేరియస్ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్కి అడ్మిషన్ తీసుకోవాలి అంటే ప్రతి నెల 2 సార్లు మొదలు పెడతాము ఈ కోర్సెస్ని. ఒకటి మొదటి బుధవారము, ఇంకోటి 3వ బుధవారం. ఈ కోర్సెస్కి కూడా డైరెక్ట్గా వచ్చి మా దగ్గర అడ్మిషన్ తీసుకోవచ్చు. మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. గెస్ట్ లెక్చర్ కూడా మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాము, ఇండస్ట్రియలిస్ట్ని పిలుస్తూ ఉంటాము. దీంతోపాటు మేము ఎంటర్ప్రెన్యూర్షిప్ కోర్సెస్ కూడా రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాము. దీంతోపాటు ఇంకా ఎవరైతే నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, బీకామ్ కంప్యూటర్స్, బీఎస్సి కంప్యూటర్స్ వాళ్ళ కోసము ఎస్ఏపి అనే కొత్త సాఫ్ట్వేర్ కూడా మేము రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. కోర్సెస్ గురించి అన్ని డీటెయిల్స్ మా వెబ్సైట్లో మేము ఆల్రెడీ పొందుపరచుంచాము. ప్రతి సంవత్సరం మేము ఈ కోర్సెస్ స్టార్ట్ చేస్తూ మినిమం మేము 10,000 మంది కంటే ఎక్కువగా మేము ట్రైన్ చేస్తున్నాము. మాకు హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్ ఉంది. దాంతోపాటు మాకు విశాఖపట్నం, విజయవాడ, చెన్నై అండ్ కోలార్లో కూడా మాకు సబ్ సెంటర్స్, ఎక్స్టెన్షన్ సెంటర్స్ ఉన్నాయి. సిమిలర్ ప్రోగ్రామ్స్ అక్కడ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీరు అక్కడ కూడా అడ్మిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మా హైదరాబాద్లో మాత్రం అన్ని మేజర్ ప్రాజెక్ట్స్ కోసం, మినీ ప్రాజెక్ట్స్ కోసం ఈ కోర్సెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అన్ని సెంటర్స్లో కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ క్యాడ్క్యామ్ డిపార్ట్మెంట్ అనేది మేము ఆల్రెడీ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అబోవ్ అవుతుంది ఈ డిపార్ట్మెంటు. ఈ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు కొన్ని 100,000 మందికి మేము ఉపాధి కల్పించాము, ట్రైనింగ్ కూడా ఇచ్చాము. మా దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు స్టార్ట్ చేశారు, అబ్రాడ్లో కూడా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఇండస్ట్రీలో కూడా మా స్టూడెంట్స్, ఇక్కడ నుంచి ట్రైన్ అప్ అయిన స్టూడెంట్స్ ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉన్నారు.
సో మా దగ్గర కోర్స్ చేశారు అంటే వాళ్ళకి ఇంకా జాబ్ గ్యారంటీ అనేది వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి మేము హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, మా దగ్గర మెషినరీస్ ఉన్నాయి, మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆల్ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆటోకాట్ సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని మాకు సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ లైక్ నాస్ట్రాన్, ప్యాట్రాన్, అబాకస్, ఎల్ఎస్ డైనా, క్యాటియా, క్రియో, హైపర్మెష్, ఆన్సిస్, ఆటోకాట్, మోల్ ఫ్లో, ఇవన్నీ అడ్వాన్స్డ్ లెవెల్ సాఫ్ట్వేర్స్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కోసం, ప్రోడక్ట్ అనాలిసిస్ కోసం, 3D మ్యానుఫ్యాక్చరింగ్ కోసం, డెల్ క్యామ్, యూనిగ్రాఫిక్స్, మాస్టర్ క్యామ్, సిఎన్సి సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ అన్నీ లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ మా దగ్గర ఉన్నాయి. మోర్ దాన్ 500 వర్క్ స్టేషన్స్ అయితే మా ఎట్ ప్రజెంట్ హైదరాబాద్ సెంటర్లో ఉన్నాయి. మేము ప్రతి బ్యాచ్కి మేము మినిమం 200 to 500 స్టూడెంట్స్ వచ్చి అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు. సో మా దగ్గర బేస్డ్ ఆన్ ఫెసిలిటీస్ మేము ప్రతి నెల కొత్త బ్యాచ్లు స్టార్ట్ చేస్తున్నాము. ఈ సొసైటీ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈతో పనిచేస్తూ ఉంటుంది. మా ఇది ఒక టూల్ రూము. ఈ టూల్ రూమ్లో ట్రైనింగ్ సెక్టార్ ఉంది, దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ద బెనిఫిట్ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు సాఫ్ట్వేర్లో ఏదైతే చేస్తారో ప్రాక్టికల్గా అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తుందో, ఆ ప్రాక్టికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేసేది కూడా వాళ్ళు డైరెక్ట్గా మా దగ్గర చూసి దాన్ని బట్టి వాళ్ళు నాలెడ్జ్ పెంచుకోవచ్చు, స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. ఇక్కడ డిప్లొమా అయిపోయాక నేను ఇక్కడ సిఐటిడిలో జాయిన్ అయ్యాను. నేను ఇక్కడ MCT అంటే మాస్టర్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. 6 మంత్స్ కోర్స్ ఇది. ఇక్కడ ఫ్రమ్ 3 మంత్స్లో జాయిన్ అయ్యాను. 3 మంత్స్ ముందు ఇక్కడ ఏంటంటే మనకి MCTలో కంప్యూటర్ టూల్ డిజైన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్లో మనకి ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా బాగా నేర్పిస్తున్నారు. ఫ్యాకల్టీ కూడా ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఇక్కడ మాకు నేర్పిస్తున్నారు. బయట కూడా మనకి కోర్సెస్ నేర్పిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇన్ డెప్త్తో మనకు ఇక్కడ కోర్సెస్ నేర్పిస్తున్నారు. అండ్ ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. దాంతోపాటు రియల్ టైమ్ జాబ్ పర్పస్ కోసం ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. మా సీనియర్స్, మా ఫ్రెండ్స్ కూడా ఎంతోమంది ఇక్కడ కంప్లీట్ చేసుకున్న వారు, ఈ కోర్స్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఎంఎన్సీస్ కంపెనీస్లో కూడా రిక్రూట్ అవుతున్నారు. అండ్ సొంతంగా కంపెనీస్ కూడా స్టార్టప్ చేస్తున్నారు త్రూ, ఎందుకంటే ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తున్నారు, సెమినార్స్ కూడా చేస్తున్నారు, వెల్ ఫ్యాకల్టీస్తోనే ఎంటర్ప్రీనర్ సెమినార్స్ కూడా ఇస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మాకు బిజినెస్ స్టార్టప్స్ కూడా పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతున్నది. అండ్ ఎన్నో ఇండస్ట్రీస్ కూడా మనకి రిక్రూట్మెంట్ కోసం వస్తున్నాయి ఇక్కడికి. మే యహా పే మాస్టర్ క్యాడ్కామ్ కా కోర్స్ కర్ రహా హూ, 6 మంత్ కా హై ఔర్ ఆజ్ మేరా ఎగ్జామ్ హై మాస్టర్ క్యాడ్కామ్ కా, సైడ్ వర్క్స్ కా ఎగ్జామ్ హై ఔర్ యహా పే జో ఫ్యాకల్టీస్ హై వో బహుత్ అచ్చే హై, సారా సపోర్టివ్ హై ఔర్ యహా కా ల్యాబ్ జో ప్రొవైడ్ కియా హువా హై వో బహుత్ అచ్చా ల్యాబ్ హై ఔర్ యహా కీ జో వ్యవస్థాయి హై వో హమారే హిసాబ్ సే తో బహుత్ అచ్చే హై, ఆప్ యహా పే ట్రై కర్ సక్తే హై, ఆజ్ మేరా ఎగ్జామ్ హై జైసా కీ ఆప్ దేఖ్ రహే హై. అభీ హమ్ సైడ్ వర్క్స్ యూజ్ కర్ రహే హై జైసా కీ హమ్ దేఖ్ రహే హై, ఇస్మే మేరా ఎగ్జామ్ చల్ రహా హై తో అభీ మే జో బనా రహా హూ ప్రోటోటైప్ హై, సిర్ఫ్ మేరా ఏక్ ప్రెసెక్ కా మత్లబ్ ఉస్కా దియా హువా హై, హమ్కో సెక్షన్ భీ దియా హువా హై తో హమ్ ఉస్ సెక్షన్ కో బనా రహే హై అభీ, తో ఇస్ ప్రోడక్ట్ కో బనానే కే లియే హమ్ జో జో టూల్స్ యూజ్ కర్ రహే హై వో యహా పే పూరా దిఖ్ రహా హై, तो इसी टूल्स को हम देख के इसको प्रोटोटाइप को बना के फिर हम इसको आगे प्रोसीड करेंगे. राइट, कैम सॉफ्टवेयर्स विच आर यूज्ड टू हेल्प द स्टूडेंट्स इन अ व्हाट यू से इन अ प्रॉस्पेरिटी वे, लाइक दे कैन लर्न 1 month, 2 months and 3 months training courses here. In 1 month we have CNC programming, as well as they can learn, an ITI student can learn and a diploma student is eligible for learning this course. After learning this course he is eligible to go and work in an industry, a private industry, as an operator on CNC machine, right? So, and apart from that we have 3 months course. In this 3 months course we have
CAM related software, MasterCAM is included in this, right? So in MasterCAM, we are designing as well as we are manufacturing a component by using a CAM software. So after learning this course, they are entitled to work as a programmer, as an operator. The future is good nowadays, like in industries, the requirement is more, and in abroad countries like Saudi, right, Dubai, New Zealand, Australia, all these countries are offering high salaries, and the certificate what they are learning is more valid and much very very much useful for them. So this is a software way where we do programming, right? We write a program, we teach the students how to write a program, basic programs, and after writing a program, how we can see the what program he has written, what profile program he has written. So this is, in this we have milling as well as turning, right? So this is milling, and if you want to come to turning also, we can learn in the same software. We have turning also. So this cylindrical type of jobs are done in turning. So after teaching basic programs to the students, they are eligible and they are entitled to work as a operator, programmer in the different companies. So the requirement is more nowadays. Industries are in need of this kind of latest, technology developing areas, and step by step they are introducing CAM softwares like MasterCAM, NX, DellCAM, right? All this, by using all these softwares, they are implementing new and advanced levels in the industries. మనము సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అనే కేంద్రపాలిత సంస్థలో ఉన్నాము. ఇక్కడ షార్ట్ టర్మ్ ట్రైనింగ్, లాంగ్ టర్మ్ ట్రైనింగ్ శిక్షణ బోధించడమే కాకుండా రియల్ బయట సమాజానికి కావాల్సిన ప్రొడక్టులను కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇక్కడ సిఎన్సి సెంటర్లో ఉన్నాము ఇప్పుడు మనము. ఇక్కడ రకరకాల కాంపోనెంట్లు, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్కి సంబంధించినవి, బీడిఎల్కి సంబంధించినవి, ఇలాంటి వేరు ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన రకరకాల కాంపోనెంట్లని తయారు చేస్తారండి. ఇక్కడ మనము ఒకవైపు చూస్తే సిఎన్సి మెషిన్లు, కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్కి సంబంధించిన మెషిన్లు మనము చూడవచ్చు. అలాగే ఆటోమేషన్కి సంబంధించిన, రియల్ టైంకి సంబంధించిన ఎన్నో రకాల పరికరాలు ఇక్కడ ఉన్నాయండి. వాటికి సంబంధించిన వేరువేరు ఉపయోగాలు అవన్నీ ఇప్పుడు దాకా మనం వాటిని ఎలా డెవలప్ చేస్తాము అనేది మనం చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించి అన్ని 3D మోడల్స్ అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఎక్కువగా మనం డిఫెన్స్ సెక్టార్వి ఎక్కువ చేస్తాము. ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఇండస్ట్రీలు అన్నీ వర్క్ చేస్తాం మనము. ఇక్కడ హెచ్ఏఎల్లో ఏరోనాటిక్స్ ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫైల్స్, డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్, అసెంబ్లీ విత్ అసెంబ్లింగ్స్ అన్నీ చేస్తాము. ఇక్కడ అదే కాకుండా ఏసీఎంసీ అనే ట్రైనింగ్ కూడా 1 ఇయర్ కోర్సు మనం ట్రైనింగ్ చేస్తాము. చేసిన తర్వాత వాళ్ళని ఇండస్ట్రీలకు పంపించేసి వాళ్ళని మంచి మంచి సాలరీస్లో మంచి మంచి జాబ్స్ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. అంతేకాకుండా మనం ఓన్ స్టూడెంట్ ప్రాజెక్ట్స్ ప్లస్ బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టులన్నీ మనం ఇక్కడ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, వాళ్ళు చేపిస్తూ మనం ఇచ్చేస్తుంటాం. మనం ఇప్పుడు వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ డ్రిల్లింగ్ చేస్తున్నాము. ఇక్కడ మన సిఐటిడి ప్రాజెక్ట్ ఇది, శివకాశి, అండ్ స్టాండర్డ్ ఫైర్ వర్క్స్ సంబంధించిన ప్రాజెక్ట్ మనం చేస్తున్నాము. ఇక్కడ మోర్ దాన్ టెక్నాలజీ ఉంటుంది మన కాడ, ప్లస్ ట్రైన్ అప్ ఎక్కువ చేస్తాము. పిల్లగాళ్ళని అయితేనేమి బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు, ఐటీఐ వాళ్ళు అందరినీ కలిపి మనం ఇచ్చేస్తుంటాము. ఇక్కడ నేర్చుకోవడానికి మోర్ దాన్ టాలెంట్ ఉంటుంది, ప్లస్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది, మోర్ దాన్ మిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ మనం ఆపరేటింగ్ చేయగలుగుతాము. ఎక్కువ ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళకి అయితేనేమి, ట్రైనర్స్ వారికి అయితేనేమి మనం చాలా ట్రైనప్ ఇవ్వగలుగుతున్నాం అన్నమాట.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ బాలానగర్లో ఉంది. ఇది బాలానగర్ సెంటర్, దట్ ఇస్ బాలానగర్ క్రాస్ రోడ్స్లో ఉంది. ఇది 1968లో స్టార్ట్ అయింది. ఇది ఐఎల్ఓ యుఎన్డిపి ప్రాజెక్ట్తో ఫస్ట్ స్టార్ట్ అయింది. ద మెయిన్ ఆబ్జెక్టివ్, ఈ ఇన్స్టిట్యూట్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే సొల్యూషన్స్ టు స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఇవ్వడం అనమాట. సొల్యూషన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టెక్నాలజీ, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్ పవర్, దట్ ఈస్ స్కిల్డ్ మ్యాన్ పవర్లో కూడా ఇది మెయిన్ అంటే ఈ ఆర్గనైజేషను మెయిన్గా స్మాల్ ఇండస్ట్రీస్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి ఇది సొల్యూషన్స్ రకరకాల సొల్యూషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి ఇయర్ కూడా టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతూనే వస్తుంది. అండ్ ఈ టెక్నాలజీలో ఇప్పుడు 2001లో ఎలక్ట్రానిక్స్ అండ్ మెకట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేశాము. ఈ మెకట్రానిక్స్లో మెయిన్గా మా స్ట్రెంగ్త్ ఏంటంటే ఆటోమేషన్ అంటే ఇక్కడ ఏంటంటే మనుషులు సహాయం లేకుండాని మెషిన్స్ రన్ చేయడం, ఇది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆటోమేషన్ అన్నమాట. సో ఇక్కడ మా దగ్గర ట్రైనింగ్ డిపార్ట్మెంట్ టూ పార్ట్స్లో ఉంది. ఒకటి లాంగ్ టర్మ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్, ఇంకొకటి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్. లాంగ్ టర్మ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్లో మా దగ్గర 4 లాంగ్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. ఇవి 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చి ఇక్కడ చదువుకుంటారనమాట. దాంట్లో మూడు కోర్సులు 3 ఇయర్స్ డ్యూరేషన్ ఉంది, అండ్ ఒకటి 4 సంవత్సరాల డ్యూరేషన్ కోర్సు కూడా ఉంది. ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఎక్కువ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. మెయిన్గా మా అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్లో ఇండస్ట్రీ అంటే మాకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ స్టూడెంట్స్కి ఎక్స్పోజర్ కూడా చేస్తూ ఉంటామన్నమాట. సో షార్ట్ టర్మ్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్లో మళ్ళీ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి మెకానికల్ డిజైన్, క్యాడ్ క్యామ్ అంటాం ఈ డిపార్ట్మెంట్ని. ఇంకొకటి ఎలక్ట్రానిక్స్ చిప్ డిజైన్, ఈ డిపార్ట్మెంట్ పేరు ESDM. ఇంకొక డిపార్ట్మెంట్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్. ఈ 3 డిపార్ట్మెంట్స్ మనకి షార్ట్ టర్మ్ అంటే 6 మంత్స్ కోర్స్, 3 మంత్స్ కోర్స్, 1 మంత్ కోర్స్, ఈవెన్ 1 వీక్ కోర్స్ కూడా మనం రన్ చేస్తూనే ఉంటాం. ఈ కోర్సెస్లో ఈ ప్రతి సంవత్సరము కూడా స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ 10,000 వరకు స్టూడెంట్స్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్, బీటెక్ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఓకే మన దగ్గర జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ జాయిన్ అయ్యి ఈ స్కిల్ నేర్చుకుంటూ ఉంటారు. మంచి ఇండస్ట్రీస్లో వీళ్ళకి ప్లేస్మెంట్ కూడా జరుగుతూ ఉంది. మా మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఏంటంటే ఫ్యూచర్లో ఈ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రీ 4.0 అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కూడా మేము లాంచ్ చేయాలని మేము అనుకుంటున్నాము. దానికి కూడా మేము సపరేట్గా మేము వర్క్షాప్స్ అవి కూడా కండక్ట్ చేయబోతున్నాము. అండ్ నెక్స్ట్ రీసెంట్గా మేము ఒక ఇంక్యుబేటర్ అనే డిపార్ట్మెంట్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ఈ ఇంక్యుబేటర్ డిపార్ట్మెంట్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైనా స్టూడెంట్స్ కానీ యంగ్ ఇంజనీర్స్ కానీ కొత్త ఐడియాస్ ఉంటే వాళ్ళు వచ్చి వాళ్ళ ఓన్ కంపెనీ ఇక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మాకు ఎంటర్ప్రినర్షిప్ సెల్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాము. దీన్ని ఈ సెల్ అంటామన్నమాట. ఇక్కడ ఏంటంటే సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్షిప్ ఎలా అవ్వాలి, సక్సెస్ఫుల్గా ఒక స్టూడెంట్ వాన ఇండస్ట్రీస్ని ఎలా రన్ చేయాలి, ఎలా ఒక స్టూడెంట్ సక్సెస్ఫుల్ కానీ ఎలా అంటే గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఎలా అవ్వాలి, అది కూడా మెయిన్ మా ఆబ్జెక్టివ్ అనమాట. మా ఆర్గనైజేషన్ తాలూకా మెయిన్ ఆబ్జెక్టివ్. ఇప్పటి వరకు మేము దాదాపు 1980 నుంచి ఈరోజు వరకు కూడా మేము దాదాపు ఒక 5 లక్షల నుంచి 10 లక్షల స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేశాము. రకరకాల కోర్సెస్లో ట్రైన్ చేశాము. మాకు ఈ తెలంగాణ స్టేట్ ఆంధ్ర స్టేట్లో నుంచి కూడా మాకు కాలేజెస్తో MOU ఉంది, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీనివల్ల ఏమవుతుందంటే మేము కాలేజెస్లోకి వెళ్ళి మా అప్డేటెడ్ టెక్నాలజీస్ వాళ్ళకి చెప్పడము, అక్కడ స్టూడెంట్స్ని ప్రోత్సహించడము, స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ స్టూడెంట్స్కి స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయడము, ఈ కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటే ఈ టెక్నాలజీస్ వల్ల వాళ్ళకి కెరియర్ ఎలా ఉపయోగపడుతుంది, కెరియర్ ఎంత బాగుంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. దీనివలన కూడా చాలామంది స్టూడెంట్స్ అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అయి మా దగ్గరికి వచ్చి మా దగ్గర ఉండే ఫెసిలిటీస్ మొత్తం నేర్చుకుంటున్నారు. అండ్ దీంతో కాకుండా మా యూనివర్సిటీ మా దగ్గర MTech ME కోర్సెస్ ఉన్నాయి. 4
ఎంటెక్ ఆర్ ఎంఈ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఎంఈ క్యాడ్ క్యామ్, ఎంఈ డిఎఫ్ఎం, ఎంఈ టూల్ డిజైన్ అండ్ ఎంటెక్ మెకట్రానిక్స్. ఎంఈ క్యాడ్ క్యామ్, ఎంఈ టూల్ డిజైన్, ఎంఈ డిఎఫ్ఎం ఉస్మానియా యూనివర్సిటీతో లింక్ అయి ఉంది అండ్ ఎంటెక్ మెకట్రానిక్స్ జేఎన్టీయూ హైదరాబాద్తో లింక్ అయి ఉంది. ఇక్కడ కూడా స్టూడెంట్స్కి చాలా మంచి ప్లేస్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా స్టూడెంట్స్ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. చాలామంది స్టూడెంట్స్ ఓన్ కంపెనీస్ వైపు కూడా ఈ మధ్యన మొగ్గు చూపిస్తున్నారు. చాలామంది స్టూడెంట్స్ దే వాంట్ టు బికమ్ మోర్ ఎంటర్ప్రినర్స్ అవడానికి చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. దీనికి మేము చాలా హ్యాపీగా మాకు ఉంది. అండ్ ఇదే కాకుండా మేము ఫ్యూచర్లో, ఇంకా ఫ్యూచర్లో మేము చాలా టెక్నాలజీస్ మంచి మంచి డెవలప్ చేయాలి, లైక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇండస్ట్రీ 4.0, ఇలాంటి కొత్త టెక్నాలజీస్. ఇప్పుడు ప్రజెంట్ ఆ టెక్నాలజీ జర్మనీలో ఉంది, అదే టెక్నాలజీ ఇక్కడ కూడా మేము లాంచ్ చేయాలని మేము ఇప్పుడు ప్రజెంట్ మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఫ్యూచర్లో లైక్ ఇన్ ద న్యూ ఇయర్, ఇన్ ద కమింగ్ న్యూ ఇయర్ అంటే 2018 జనవరిలో ఈ కొత్త టెక్నాలజీ మేము లాంచ్ చేయబోతున్నాం. ఇక్కడ మా దగ్గర రెండు రకాల షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఒకటి మెయిన్గా ఎన్ఎస్క్యూఎఫ్ కంప్లైన్స్. ఎన్ఎస్క్యూఎఫ్ అంటే నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్. ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అప్రూవ్ అయిన కోర్సెస్. ఈ కోర్సెస్లో ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి ఫీజ్ వేవరింగ్ ఉంటుంది. అంటే ఫీజు వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకటి. అండ్ ఓసీబీసీ వాళ్ళకి ఈ కోర్సెస్ ఫీజు కట్టుకోలేకపోయిన వాళ్ళు బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ మనకి ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ దగ్గర నుంచి మాకు ఆల్రెడీ పర్మిషన్స్ వచ్చాయి. ఎస్బీఐ నుంచి మనకి వాళ్ళు లోన్ అంటే 10,000 దగ్గర నుంచి 105,000 వరకు లోన్ వాళ్ళు స్టడీ లోన్ కింద పొందవచ్చు. ఇది నెక్స్ట్. ఇప్పుడు మేము ఓన్లీ ఇంతవరకు టెక్నికల్ స్టూడెంట్స్ గురించే మాట్లాడాం. ఇప్పుడు నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ చదువుకునే వాళ్ళకి, వాళ్ళకి కూడా మేము సర్వీస్ ఇవ్వడానికి ముందుకొచ్చాం ఒక కోర్స్తో. ఎస్ఏపీ కోర్స్ ఒకటి లాంచ్ చేయబోతున్నాం నెక్స్ట్ వీక్లో. మేము లాంచ్ చేయబోతున్నాం ఈ కోర్సులో. ఎవరైనా ఎనీ గ్రాడ్యుయేట్ అంటే ఎవరైనా బీటెక్ అవ్వచ్చు, బీఏ అవ్వచ్చు, బీకామ్ అవ్వచ్చు, బీఎస్సీ అవ్వచ్చు, ఎంటెక్ అవ్వచ్చు, లేకపోతే ఎంబీఏ అవ్వచ్చు, ఎంఎస్సీ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్సులో జాయిన్ అయ్యి వాళ్ళు ఈ ఎస్ఏపీ నేర్చుకోవచ్చు. దీని ద్వారా కూడా మంచి అవకాశాలు ఈ మన మార్కెట్లో ఉన్నాయన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎంటెక్ చదువుకునే పిల్లలకి, డిప్లొమా చదువుకునే పిల్లలకి కూడా స్కాలర్షిప్స్ వస్తున్నాయి. స్కాలర్షిప్స్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా వాళ్ళకి స్కాలర్షిప్స్ వస్తున్నాయి. దీని విధంగా కూడా స్టూడెంట్స్ ఇక్కడ మంచి లబ్ధి పొందుతున్నారండి. అకామిడేషన్స్ ఇక్కడ లోపల మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ ఉంది. హాస్టల్ ఫెసిలిటీస్లో ఇక్కడ దాదాపు 500 స్టూడెంట్స్ వరకు ఉండే ఫెసిలిటీ మా దగ్గర ఉంది. దీనికి అటాచ్డ్ క్యాంటీన్ ఉంది. క్యాంటీన్లో మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు అన్ని రకాలు దొరుకుతుంటాయి ఇక్కడ. అండ్ ఇంకో విషయం ఏంటంటే మా జనరల్ మేనేజర్ గారు మా క్యాంపస్లోనే క్వార్టర్స్ ఉంది. ఆయన ఇక్కడే స్టే చేస్తారు. 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ సెక్యూరిటీ పరంగా చాలా ఫుల్ ప్లేస్ సెక్యూరిటీ. స్టూడెంట్ హోమ్ లాగా ఫీల్ అవ్వచ్చు. ఇక్కడ ఫారిన్ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి కూడా అంటే బయట కంట్రీస్ నుంచి కూడా మా దగ్గరికి ఎవ్రీ ఇయర్ 2 బ్యాచెస్ కింద వస్తారు. ప్రజెంట్ మా దగ్గర ఒక కోర్సు నడుస్తుంది, పిఎల్సీ అండ్ అడ్వాన్స్డ్ ఆటోమేషన్ అనే ఒక కోర్సు నడుస్తుంది. ఈ కోర్సులో దాదాపు 20 మంది ఫారిన్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ నేర్చుకుంటున్నారు. వీళ్ళకి కూడా సపరేట్గా ఇంటర్నేషనల్ హాస్టల్ అని క్యాంపస్లోనే ఉంది. ఈ హాస్టల్లో వాళ్ళు ఉండి వాళ్ళు ఇక్కడ కోర్సు నేర్చుకోవచ్చు.